ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్ లో వచ్చినట్లయితే మటన్ దమ్ బిర్యానీ రెసిపీని చాలా సింపుల్ మెథడ్ లో చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి సో మనకి సమయం ఎక్కువగా లేని టైం లో కూడా నేను చెప్పిన ప్రాసెస్ లో కనుక మీరు కనుక మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసినట్లయితే టేస్ట్ అయితే సూపర్ గా వస్తుంది सो ने स्टेप बै स्टेप वीडियो में चाल क्लियर एक्सप्लेन ना वीडियो स्किप एंड वर के चूसते चाल क्लियर अर्थम हो मरीकेमात्र डिले वीडियो स्टार्ट वीडियो के लिए मुझे चिक्वेटी मेमेवना मैं चाने फस्ट टाइम चूसते सब्सक्राइब सब्सक्राइब तरह पक्ने बेल आइकॉन कदा अभी क्ली इला क्लीम वाले क्रोत वीडियो अप्लू उठा अभी नोटिफिकेशन मुझे 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 बिर्यानी का इंग्रीडेंट्स चूसमी फस्ट वैसे सन्ग कटावाली इवे टू लारज आन अंडी अलगे सन्ग कटा पचिमिर्ची टू टू थ्री तीस अलागे पुदीना कोद्दिगा कोत्तिमीर पुदीना कोत्तिमीर वे कट्टा तीसुकुन्नानु अंड नेक्स्ट वैसे बिर्यानी आकु फोर टू फाइव वरकु तीसुकोवाली अलागे बड़ी इलाची रेंडु स्मॉल इलाची वच्चेसी सिक्स तीसुकोवाली इलाची फ्लेवर वच्चेसिनट्लयिते बिर्यानी लो टेस्ट चाला बागुंटुंदी स्किप चेयकुंडा तीसुकोंडी अदे विधंगा वच्चेसिनट्लयिते शाही जीरा फोर टू फाइव स्पून्स वरकु पडुतुंदंडी अनास पुव्वु वच्चेसिनट्लयिते फोर तीसुकुन्नानु अलागे दालचीनी चेक्क थ्री टू फोर वरकु तीसुकोवाली अलागे मिरियाल वच्चेसिनट्लयिते 10 टू 15 వరకు తీసుకోవాలండి లవంగాలు 10 తీసుకోవాలి సో ఇవి వచ్చేసి డ్రై ఇంగ్రీడియన్స్ అండి అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియన్స్ వచ్చినట్లయితే salt as per taste తీసుకోవాలండి కారం వచ్చేసినట్లయితే 3 టు 4 స్పూన్స్ వరకు పడుతుంది ధనియా పౌడర్ వచ్చేసినట్లయితే 2 టు 3 స్పూన్స్ వరకు యూస్ చేయాలి అండ్ పసుపు వచ్చేసినట్లయితే 1 స్పూన్ తీసుకోవాలండి అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే జీరా పౌడర్ ఇది 1 1/2 స్పూన్ వరకు ఉంటుంది अलागे इवच्चेसिनट्लयिते फ्राइड आनियन्स अंडी टू लार्ज साइज आनियन्स नी तीसुकोनी ई विधंगा फ्राई चेसी पक्कन पेट्टुकुन्नानु फ्राइड आनियन्स नी ए विधंगा प्रिपेर चेयालनी मन चिकेन दम बिर्यानी रेसिपीलो उंदी आ वीडियो लिंक वच्चेसि पैन ऐ बटन लो प्रोवाइड चेस्तानु अदे विधंगा ई वीडियो किंद उन्न डिस्क्रिप्शन बॉक्स लो कूडा इस्तानु ओकसारि चेक चेयंडी अदे विधंगा मीट मसाला वच्चिनट्लयिते 2 स्पून्स वरकु तीसुकोवाली अंड नेक्स्ट वच्चेसिनट्लयिते अल्लं वेल्लुल्लि पेस्ट अंडी 3 टू 4 स्पून्स वरकु तीसुकोवाली ఇదొచ్చేసినట్లయితే పెరుగుని ఇది గడ్డ పెరుగు తీసుకున్నాను కొంచెం పుల్లగా ఉండేలాగా చూసుకోండి పెరుగు దీనివల్ల మటన్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇదొచ్చేసినట్లయితే లెమన్ జ్యూస్ అండి లెమన్ జ్యూస్ ని 2 లార్జ్ లెమన్ తీసుకొని ఈ విధంగా రసం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసిన ఆయిల్ నేను 1 కప్ వరకు తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే బాస్మతి బియ్యం ని 2 1/2 గ్లాస్ వరకు తీసుకొని గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి अंड नेक्स्ट वैसे हाफ केजी मटन विधा क्लीन चेसी पक्न पेवाली मटन मन की बोन पीसेस उड़ेला चूस दीन वल्ल दम बिर्यानी रेसीपी फ्लेवर अने चाला बहुत सो चूसर कदा यह विधा क्लीन चेसी मटन पक्न पेवाली इपड़ विधा कुकर बउल इंदो मन क्लीन चेसी पक्न पेक मटन ऐडना अदे विधा इंदोने 1 कप ऐडी अदे विधंगा इंदुलोने 1 स्पून अल्लम वेल्लुल्लि पेस्ट अलागे 1 स्पून साल्ट अलागे 1 स्पून धनिया पौडर 2 स्पून वरकु कारम याड चेसुकोवाली अदे विधंगा इंदुलोने जीरा पौडर याड चेस्तानंडि जीरा पौडर वच्चेसिनट्लयिते 1 स्पून वरकु याड चेयाली पसुपु वच्चेसिनट्लयिते हाफ स्पून वेसुकोवालंडि ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కొద్దిగా యాడ్ చేయాలి అలాగే రెండు పచ్చిమిర్చిని యాడ్ చేయాలి అదే విధంగా ఇందులోనే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అలాగే 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసిందైతే ఇందులోనే ఒక పావు వరకు ఆయిల్ యాడ్ చేయాలండి అలాగే హాఫ్ స్పూన్ వరకు మటన్ మసాలాను యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి పీసెస్ కి మనం యాడ్ చేసిన మసాలాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా పట్టే విధంగా వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు మారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ రెసిపీలో మనకి వాటర్ అవసరం ఉండదండి మనం యూస్ చేసిన పెరుగుతోనే మనకి వాటర్ రిచ్నెస్ అనేది వచ్చేస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 4 టు 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి
5 విజిల్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి చూద్దామండి. సో మటన్ అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. మటన్ని మనము 70-80% వరకు కుక్కర్లోనే కుక్ చేసుకోవాలండి. సో దీనివల్ల ఇందులో ఉన్న మసాలాలన్నీ కూడా పీస్కి చాలా పర్ఫెక్ట్గా పడతాయి. సో చూసారు కదా, మటన్ వచ్చేసి మనకి 70-80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మటన్ని పక్కన పెట్టేసుకొని ఒక స్టవ్ పైన నేను వాటర్ తీసుకున్నానండి, బాయిల్ చేస్తున్నాను. ఇంకొక స్టవ్ పైన వచ్చేసినట్టయితే ఈ విధంగా ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే 1.5 స్పూన్ వరకు షాహీ జీరా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 2 అనాస పువ్వు, 2 దాల్చిన చెక్క, అదేవిధంగా 2-3 వరకు బిర్యానీ ఆకు, 3-4 వరకు లవంగాలు, 4-5 వరకు మిరియాలు, అదేవిధంగా ఒక బడి ఇలాచి, చోటి ఇలాచి ఒక 3 యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 2 పచ్చిమిర్చి పీసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, దీనివల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యేలోపు మనం పక్కనే ఇంకొక బౌల్ పెట్టుకున్నాం కదండి, వాటర్ తీసుకున్నాం కదా, ఇందులో మనం రైస్ కుక్ చేస్తాము. సో అందుకని ఇందులోనే కొద్దిగా కడీ మసాలాలు కూడా యాడ్ చేయాలండి, దీనివల్ల రైస్కి ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది. సో ఇందులో వచ్చేసినట్టయితే షాహీ జీరా 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే 2-3 వరకు బిర్యానీ ఆకు, 2-3 వరకు మిరియాలు, 3-4 వరకు లవంగాలు, అదేవిధంగా దాల్చిన చెక్క 2-3 వరకు యాడ్ చేసుకోవాలి. అనాస పువ్వు 2 యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా ఇందులోనే మనం లైట్గా దంచుకున్న బడి ఇలాచి 1, చోటి ఇలాచి 3 యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మనం వాటర్లో ఇవన్నీ యాడ్ చేసి బాయిల్ చేయడం వల్ల రైస్కి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో స్కిప్ చేయకుండా మీరు ఈ కడీ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మటన్ రెసిపీని ప్రిపేర్ చేద్దామండి. చూసారు కదా, ఆనియన్స్ వచ్చేసి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు కారం, అదేవిధంగా 1.5 స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. సో ఇక్కడ యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ మనం కుక్కర్లో కూడా యాడ్ చేసాం కదా, దాన్ని బేస్ చేసుకొని యాడ్ చేయండి. అలాగే ఇందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని మనం 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి చూద్దామండి. సో చూసారు కదా, మనకి చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి మసాలాలన్నీ కూడా. సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ రెసిపీని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కడీ మసాలాల యొక్క ఫ్లేవర్ వచ్చేసి ఇప్పుడు మనకి మటన్ కంతా కూడా చక్కగా పడుతుంది అన్నట్టు. సో ఈ ప్రాసెస్ స్కిప్ చేయకుండా ట్రై చేయండి, మీకు బిర్యానీ ఫ్లేవర్ అయితే రియల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మటన్ మొత్తం కూడా ఈ బౌల్లో యాడ్ చేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టి క్లోజ్ చేసి 5 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల మనకి మసాలా ఫ్లేవర్ పీసెస్కి చాలా పర్ఫెక్ట్గా పడుతుంది. సో ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి చూద్దామండి. సో ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు మటన్ మసాలా, అదేవిధంగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాప్ పెట్టి క్లోజ్ చేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనము రైస్ ప్రిపేర్ చేసేద్దామండి. రైస్ ప్రిపరేషన్ కోసం మనం వాటర్ రెడీ చేసుకున్నాం కదా. సో ఈ వాటర్లో 2-3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి రైస్ అనేది అతుక్కోకుండా ఉంటుంది. అదేవిధంగా ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల రైస్ యొక్క ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మనకి వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ని యాడ్ చేయాలండి. రైస్ని ఈ విధంగా వాటర్ రాకుండా యాడ్ చేసుకొని ఈ రైస్ మొత్తం కూడా మనము 70-80% వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి.
5 to 10 minutes తర్వాత ఒకసారి చెక్ చేసి చూద్దామండి. సో చూసారు కదా, మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక బౌల్లో కొద్దిగా మిల్క్ తీసుకొని ఇందులో సాఫ్రాన్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ సాఫ్రాన్ వాటర్ వచ్చేసినట్లయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కలరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసినట్టయితే మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ మిశ్రమంలో ఈ విధంగా వాటర్ రాకుండా రైస్ని నేను లేయర్స్ లేయర్స్గా యాడ్ చేస్తున్నాను. సో నేను పెద్దగా ఇలా ఉన్న జాలి గరిట తీసుకొని రైస్ని వాటర్ రాకుండా యాడ్ చేస్తానండి. మీకు ఎవరికైనా ముద్దగా అయిపోతుంది అని అనిపిస్తే ఈ రైస్ వాటర్ అంతా కూడా చిల్లుల గిన్నెలో మీరు ఒకేసారి వంపేసుకొని కొద్ది కొద్దిగా రైస్ని తీసుకొని యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక లేయర్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే ఎడ్జెస్కి నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఎడ్జెస్కి నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి అంటుకోకుండా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా నెయ్యి ఖచ్చితంగా యాడ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసినట్టయితే నేను లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. 2 to 3 spoons వరకు యాడ్ చేశానండి. నెయ్యి వచ్చేసినట్టయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎడ్జెస్కి యాడ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసినట్టయితే ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకోవాలి. నేను టోటల్గా 2 layers రైస్ యాడ్ చేశానండి. మిడిల్ లేయర్లో వచ్చేసినట్టయితే ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్, అలాగే నెయ్యి యాడ్ చేశాను. సో నెక్స్ట్ లేయర్లో కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా నెయ్యి, 1 to 2 spoons వరకు లెమన్ జ్యూస్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఈ విధంగా యాడ్ చేసుకొని లాస్ట్లో మనం రైస్ యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, మనం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా లాస్ట్లో నేను ఇదివరకు మనం పాలలో సాఫ్రాన్ యాడ్ చేసుకున్నాం కదా, సాఫ్రాన్ యాడ్ చేసుకున్న మిల్క్ని లాస్ట్లో యాడ్ చేసి పైనుంచి అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేస్తానండి. దీనివల్ల దమ్ బయటికి వెళ్లకుండా ఉంటుంది. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ అవైలబుల్గా లేకపోతే పిండినైనా పెట్టుకోవచ్చు ఎడ్జెస్కి. సో ఈ విధంగా క్యాప్ పెట్టేసి పైన దమ్ కోసం నేను హాఫ్ వరకు వాటర్ యాడ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం స్టవ్ని మీడియంలో పెట్టుకొని 5 minutes వరకు మీడియం ఫ్లేమ్లో, అదేవిధంగా 10 minutes వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత 10 minutes అదేవిధంగా వదిలేయాలి. ఆఫ్టర్ 10 minutes తర్వాత మనం ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి చూస్తున్నాము ఏ విధంగా బిర్యానీ వచ్చిందో చూద్దాము. సో చూస్తున్నారు కదా, మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ అయితే కుక్ అయిందండి. దమ్ పెట్టడం వల్ల బిర్యానీ యొక్క ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. సో మనకి పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. మనకి గ్రేవీ సపరేట్గా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు, ఇందులోనే గ్రేవీ కూడా చాలా చక్కగా వస్తుంది. సో నేను చెప్పిన మెథడ్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి కూడా చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరింది అని చెప్పి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా నేను చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. అదేవిధంగా పైన ఐ బటన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే. సో చూసారు కదా, దమ్ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాం ఏ విధంగా ఉందని. టేస్ట్ చూసి చెప్తాను ఏ విధంగా వచ్చింది అని.